खुशामदीद नाजरीन, आप देख रहे हैं HCN हैदराबाद सेंट्रल न्यूज। हर ताज़ा वो अहम खबरों के लिए HCN हैदराबाद सेंट्रल न्यूज को आप तमाम नाजरीन का इस्तकबाल है हैदराबाद सेंट्रल न्यूज में। डबल बेडरूम मकाना देने के नाम पर आवाम को धोखा दिए जाने का वाकया रसूलपुरे का है, जिसकी वजह से मुकामी बरहम आवाम सड़कों पर उतर आई और मुकामी लीडर्स और कॉरपोरेटर्स पर तनकीद की और नाराज़गी जताई और सवों की तादाद में लोग सड़क पर आकर एहतजाज करने लगे और मीडिया से बात करते हुए इसकी तफसील बताई। सुनते हैं उन्हीं की जुबानी। मजीद जानकारी के लिए जुड़े रहिए हैदराबाद सेंट्रल न्यूज से। गल्ला पकड़ो ना मेरा, अगर मैं भाई बन वालों को दिया तो मेरा गल्ला पकड़ो बोले। पैसा दिए सिर्फ भाई बन वालों को, वो भी इतना सस्ता खर्चा उसका दुकान लगा। తగ్గించి రాద్దామన్న ఇంటెన్షన్ మనం ఉండే వీళ్ళు ఏం చేసిందంటే మా కంట్రోల్ అయితే వాళ్ళు తర్వాత నేను వచ్చినాక నేను ఎంఆర్ఓ కుటుంబం కూడా చెప్తున్నా సూచ్ చేయాలి సార్, మనం మొత్తం ఇస్తలేము కొంచెం సూచ్ చేయాలి మనము అన్న. నేనేం లేదా నేను అందరితో మాట్లాడేసిన అన్నీ అయిపోయినాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అన్నీ వచ్చేసినాయి. నేను ఏం చేసిరంటే కొంతమందికి ఇల్లు ఎత్తున్నా కానీ మరి ఎట్లా వచ్చిందో దేవుడేరు కానీ అలాకి వచ్చేసిన ఇల్లు వెళ్ళిపోయారు. నేను వీళ్ళందరు పిల్లలు వెళ్ళిపోయారు, బాలరాజుకు నేను ఆపేసిన, ఆపేసి బాలరాజు గొప్ప చెప్పిన చూడు బాబు ఇప్పుడు గులగొట్టేటోళ్ళు ఇంకా కొద్ది గులగొట్టలేదు, వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. అవి మాత్రం ఏవే ఉన్నాయి చూడండి, మీతో గులగొట్టినాయి, బై నెంబర్స్ ఏవైతున్నాయి చూసుకుంటా, ఒరిజినల్ ఏమైతున్నాయి ఇచ్చుకుంటా పోండి బాబు. ఫస్ట్ అయితే ఫస్ట్ రోజులో అట్లీస్ట్ రెండు ఇచ్చినట్టు గుప్పటన్ వస్తుందని ఆ ఇంటెన్షన్తో పెట్టాలంటే ఆయన కొంతసేపు కూర్చున్నాడు, దాని తర్వాత అతను కాదన్న నేనే వెళ్ళిపోయాడు. అవి లాస్ట్కి ఎన్ని మిగిలినాయి, పదో పన్నెండు మిగిలినాయి. నేను వచ్చి కూర్చుండి అవి ఏమేమి ఉన్నాయని చెప్పి చూసేలో కూడా అవన్నీ టిక్కులు పెట్టి నేను అన్న ఇవన్నీ ఆపండి, రేపు పొద్దుగా వచ్చినాక చూద్దాం ఇక ఈ పంచాయతీ చూద్దు అని ఆ పదో ఎనిమిదో పదో ఆటను అందులో ఒక్క ఆమె నాది ఉందని చెప్పి మా చుట్టుముట్టిన వాళ్ళందరూ చెప్తే సరే ఉన్నదంటే చూడండి అని చెప్పి మీకు ఆమె ఉంటే ఆమెకు లేదంట, లేదంటే వాళ్ళకు ఉన్నదా లేదా అనేది వీళ్ళందరూ ఇల్లు చూసుకొని రాసుకొని వస్తే ఈయనకి ఇల్లు ఉందని ఇప్పుడు ఈ పిల్లలే వీళ్ళందరూ కలిసి ఈయనకి ఇంత పొడుగు ఇల్లు ఉంది, ఈయనకి ఇంత ఉంది పొడుగు వెడల్పు వాళ్ళు రాసుకొని వస్తే నేను సటే వాళ్ళకి వాళ్ళ డిక్లరేషన్ ఫామ్ ఇస్తే నేను సంతకం పెట్టేదండి. ఆ ఫామ్ ఉన్నట్టయితే అందరికీ అలాట్మెంట్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు ఈ 50 మందికి ఇంత వాస్తవంగా ఇల్లున్నోళ్ళకు ఇప్పుడు ఒరిజినల్గా ఇల్లుండి ఆనాడే గులగొట్టుకున్న ఈడికి ఏం చెడ రాకున్న బ్లాక్ వాళ్ళకే ఎవరికి తెలియదు సార్, వేరే దగ్గరికి ఏం చేదవుతుందో ఇంక అవతల పక్క కట్టం దిక్కేం చేదవుతుందో వాళ్ళు గులగొట్టకున్నా కానీ కొన్ని ఇల్లు వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు ఉన్న పంచాయతీకి అదే పంచాయతీ ఉంది, ఇంకో రెండు పంచాయతీలు సార్ ఫస్ట్ కనుక ఆ 1-2-3 సీరియల్ అరే మీ లాటరీ ప్రకారంగా ఈ సమస్య కట్టిన దాంట్లో అలా ఎందుకు ఏమైంది? ఇది 168 డబుల్ బెడ్రూమ్ దగ్గర ఇల్లులు అని చెప్పారు, లిస్ట్ వచ్చేసి 161 ఉంది. అంటే 7 ఇల్లు ఎవరు అమ్ముకుంటారు? అమ్ముకుంటారు రా లేకుండా ఇలా చుట్టాలకి ఇస్తురా? ఎంఆర్ఓ ఎంఆర్ఓ చుట్టాలకి ఇస్తుండా లేకుంటే ఎమ్మెల్యే చుట్టాలకి ఇస్తుండా? ऐसे ही अहम खबरों से बाखबर रहने HCN हैदराबाद सेंट्रल न्यूज को YouTube पर सब्सक्राइब करें और बेल आइकन दबाना ना भूलें ताकि हर खबर आप तक पहुंचे।